భారత రాష్ట్ర సమితి అధ్యక్షులైన కేసీఆర్ గారికి ఒకే ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మీరు కామారెడ్డిలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దాన్ని మా పెరగ జాతి మొత్తం ఆహ్వానిస్తున్నది. మా పెరగ బిడ్డ అయిన బీసీ బిడ్డ అయిన సీనియర్ ఎమ్మెల్యే అయిన 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన గంపా గోవర్ధన్ గారు మీ కోసం త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. మా పెరగ కులస్తులంతా కూడా మిమ్మల్ని గెలిపించడానికి ఆహర్నిశలు కృషి చేసి మీ విజయానికి తోడ్పాటు అందిస్తారు. అందులో ఏ మాత్రం అనుమానం లేదు. మాకు అభ్యంతరం లేదు. ఖచ్చితంగా కామారెడ్డిలో మిమ్మల్ని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించే బాధ్యతను మా బీసీ నాయకుడు పెరక ముద్దుబిడ్డ అయిన గంపగోవర్ధన్ గారు స్వీకరిస్తారు. మేమంతా కూడా దానికోసం ప్రయత్నం చేస్తాం. అదే సమయంలో మరి ఎట్లా జరిగిందో ఏం జరిగిందో తెలియదు. బహుశా ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క అభ్యర్థి పేరు రాసుకుంటూ రాసుకుంటూ పోవడం వల్ల చివరికి ఒక కులానికి ఒక టికెట్ కూడా ఇవ్వలేకపోతామనే విషయాన్ని గుర్తించలేదని మేము భావిస్తున్నాం. జరిగిన పొరపాటును ఖచ్చితంగా సవరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మేము పెరక కులస్తులము. మొత్తం రాష్ట్రంలో 27 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలా బలంగా ఉన్నాం. అక్కడ ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, మార్కెట్ కమిటీ చైర్మన్లుగా, ఆయా రాజకీయ పార్టీలకు అధ్యక్షులుగా, సింగిల్ విండో చైర్మన్లుగా, రైతు సమన్వయ సమితి అధ్యక్షులుగా కొనసాగుతున్నాం. దాదాపు 550 మంది ప్రజాప్రతినిధులు ఇవాళ తెలంగాణలో పెరకిస్తున్నారు. అయినప్పటికీ ఖచ్చితంగా మేము ఒక 5 సీట్లు కావాలని మేము అడిగాము. కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 3 సీట్లు ఇస్తుందని ఆశించాం. గంప గోవర్ధన్ గారికి ఎలాగో ఇస్తారు కాబట్టి ఇంకా 3 సీట్లు ఖచ్చితంగా వస్తాయి అనుకున్నాము. అందులో రామగుండం ప్రప్రథమంగా అనుకున్నాము. ఆ తర్వాత కోలాడ ఖచ్చితంగా ఇస్తారనుకున్నాము. అత్యధిక జనాభా రాష్ట్రంలోనే పెరికలు అత్యధికంగా ఉండే మంచిర్యాల టికెట్ కూడా బీసీలకు అది పెరికలకే ఇస్తారని భావించాము. కానీ 3 చోట్ల కూడా మాకు నిరాశ మిగిలింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో పార్టీకి తిరుగుబాటు అభ్యర్థి పోటీ చేసిన కేసీఆర్ గారు ప్రకటించిన అభ్యర్థి విజయానికి కృషి చేసిన 2 సార్లు జెడ్పీటీసీగా, 1 సారి ఎంపీపీగా అనేక పర్యాయాలు స్థానిక సంస్థల్లో పనిచేసిన కందుల సంధ్యారానికి ఖచ్చితంగా టికెట్ వస్తుందని ఆశించాం. ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. మీరు సవరించండి. దయచేసి మొత్తం టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొద్దిమంది క్రియాశీలకమైన మహిళా నాయకురాలలో సంధ్యారాణి గారు ఒకరు. బీసీ వర్గానికి చెందిన ఏకైక నాయకురాలు సంధ్యారాణి గారు. ఈ విషయాన్ని గుర్తించి తప్పక రామగుండం టికెట్ కందుల సంధ్యారాణి గారికి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, తుంగదుర్తి, నల్గొండ ఈ నియోజకవర్గాల్లో పెరిక కులస్తులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి కనీసం ఒక్క నియోజకవర్గంలోనైనా, ముఖ్యంగా కోదాడలో మా కులస్తులకు టికెట్ ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేశాం. ముఖ్యమంత్రి గారిని మొదలుకుంటే మంత్రులందరూ కూడా సానుకూలంగా స్పందించారు. కానీ చివరికి అక్కడ కూడా నిరాశనే ఎదురైంది. కాబట్టి ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం, మేము కోరుతున్నాం ఖచ్చితంగా మా వనపర్తి లక్ష్మీనారాయణ గారికి కోదాడ టికెట్ ఇవ్వాలి. మొత్తం నల్గొండ జిల్లాలో పెద్ద సంఖ్యలో దాదాపు 2.5 లక్షల మంది ఒక్క నల్గొండ జిల్లాలో ఉంటారు. వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇక పెరికస్తులు ఎక్కువ మంది ఉండే మంచిర్యాలలో కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పెరికకులస్తునే బరిలోకి దింపాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 27 నియోజకవర్గాల్లో కూడా మేము బలంగా ఉన్నాం. మా ప్రాబల్యం ఉంది. ఈ 27 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి మా కులస్తులు దోహదపడతారు, కృషి చేస్తారు. కాబట్టి దయచేసి ఈ 3 టికెట్లు ఖచ్చితంగా పెరిక కులస్తులకు ఇచ్చి మాలో ఆత్మస్థైర్యం నింపాలని, మేము కూడా మీకు మద్దతు ఇచ్చి సహకరించడానికి ఇది మాకు ఉపయోగపడుతుందని మనవి చేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా భారత జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఢిల్లీ వెళ్ళి మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని కొట్లాడిన్లు, అందుకు మీకు ధన్యవాదాలు. కానీ కవితమ్మ గారు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుండి కష్టపడి 2 సార్లు జెడ్పీటీసీగా ఎన్నికై, 1 సారి ఎంపీపీగా ఎన్నికై, అనేక పర్యాయాలు స్థానిక సంస్థల్లో పనిచేసి బీసీ వర్గానికి చెందిన ఏకైక మహిళా నాయకురాలుగా గుర్తింపు పొందిన కందుల సంధ్యారాణి గారి లాంటి వారికే మీరు టికెట్ ఇప్పించలేకపోవడం అయితే చాలా బాధాకరం. ఎందుకంటే మీరు చేసే ఉద్యమాలకు, మీరు చేసే పోరాటాలకు, మీరు చేస్తున్న ఆరాటానికి ఒక
భూమిక ఒక న్యాయం లేకుంటే ఒక ధైర్యం కావాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి బిఆర్ఎస్ పార్టీలో ఒక బలమైన నాయకురాలుగా ఉన్న సంధ్యారానికి టికెట్ ఇప్పించి మీరు మహిళా హక్కుల కోసం పోరాడతానని చెప్పుకుంటే బాగుంటుందని మనవి చేస్తున్నాను దయచేసి మా విజ్ఞప్తిని మన్నిస్తారని ఇప్పటివరకు పెరుక కులాన్ని కావాలని పక్కన పెట్టకుండా ఏ ఈక్వేషన్స్ వల్ల జరిగిందో అన్యాయం జరిగింది ఇప్పటికైనా సవరించే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ అన్యాయాన్ని సవరించి పెరుక కులస్తులకు మూడు అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం జై పెరుక జై పెరుక బీసీల ఐక్యత జై ఐక్యత